दिव्यवाणी टीवी प्रेक्षकुलकु कथोलिक विश्वासुलकु क्रीस्तुनाथुनि नाममुन शुभमुलु। क्रैस्तवत्वं केवलं ओक मतं कादु, अदि ओक जीवन विधानं। ई अनंत जीवकोटिलो मनिषि केवलं इतर प्राणुल्लांटि जीवि कादु। नेनु एक्कडि नुंचि वच्चानु, ना जीवित प्रयाणं एला सागुतुंदि, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాత్రిక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక బిడ్డలారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మే నెల 3వ తేదీ, తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఈరోజు మనము ఇద్దరు పునీతులు అపోస్తులుల పండుగను కొనియాడుతూ ఉన్నాము. వారే చిన్న యాకోబు లేదా యాగప్పగారు మరియు ఫిలిప్పు గారు. వీరిద్దరు 12 మంది అపోస్తులలో ప్రఖ్యాతిగాంచి ప్రభు కోసం ఇద్దరు కూడా వేద సాక్షులుగా తమ యొక్క ప్రాణాలను అర్పించారు. పునీత యాగప్ప గారు గోడకు విసిరివేయబడి ప్రాణాలను కోల్పోగా, పునీత ఫిలిప్పు గారు ప్రభువు వలె సిలువ మీద మరణాన్ని చవిచూచారు. ఈ ఇద్దరి అపోస్తులుల వేద సాక్షుల జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు సత్య తిరుసభ అపోస్తులుడైన పునీత చిన్న యాకోబు, వీరినే జేమ్సు లేదా యాగప్పగారు అని, వీరి పండుగను, మరియు మరొక అపోస్తలుడు పునీత ఫిలిప్పు గారు, వీరిద్దరి పండుగలను సత్య తిరుసభ కొనియాడుతూ ఉంది. పునీత చిన్న యాకోబు గారినే జేమ్సు అని కూడా అంటాం, అనగా యాగప్పగారు. వారు అల్ఫయి కుమారుడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. వీరు యేసు ప్రభువుకు శిష్యుడు, వరుసకు సహోదరుడు అవుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. చిన్న యాకోబు గారి తల్లి క్లోఫా మరియా. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. కన్య మరియమ్మ మరియు చిన్న యాకోబు గారి తల్లి క్లోఫా మరియా, వీరిరువురు అక్క చెల్లెండ్రు అవుతారని చరిత్ర తెలియచేస్తూ ఉంది. చిన్న యాకోబు గారు అనగా యాగప్పగారు అందమైన భక్తిగల విరక్తత్వము గల వ్యక్తి అని తెలుస్తోంది. చిన్న యాకోబు గారు పవిత్ర నగరం యెరూషలేము పీఠముకు బిషప్పుగా సేవలందించారు. ప్రేమ దాతృత్వాలకు పెట్టింది పేరుగా ఎల్లప్పుడూ దేవాలయంకు వేద ప్రచారముకు అతుక్కుపోయి ఉండేవారు. యూదుల ఆచారాలంటే ఎక్కువ ఇష్టం. హెరోదు అగ్రిప్ప వేదహింసలు ప్రబలినప్పుడు తమ గొప్ప పదవికి న్యాయం చేయలేకపోతున్నందుకు గాను మౌనంగా రాజీనామా చేశారు. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖను వారు క్రీస్తు శకం 47లో రాశారు. ఈ లేఖ సిరియా స్త్రీసభను ఉద్దేశించి వ్రాసినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే క్రొత్తగా వచ్చిన దైవ ప్రేమ సహోదర ప్రేమ పునాదిపై గల క్రైస్తవ వేదం అనుసరించటం వల్ల సమాజంలో తాము తక్కువగా చూడబడటం, అనగదొరక్కబడటం అనుభవిస్తున్న క్రొత్త విశ్వాసుల కోసం వారిని ప్రోత్సహిస్తూ ఈ లేఖను రాశారు. బట్టలు ఉతికే వారల సంఘం వారు ఆగ్రహముతో విరుచుకుపడి చిన్న యాకోబు గారిని
దేవాలయంకు ఉన్న పిట్టగోడపై నుండి బలంగా విసిరివేసి కొట్టి చంపారు. వారు క్రీస్తు శకం 62లో వేదసాక్షి మరణం పొందారు. వీరు డ్రగ్గిస్టులు, చాకలి వృత్తివారు, దొరటోపి తయారీదారులకు పాలకపు నీతులుగా నియమించబడ్డారు. పునీత ఫిలిప్పు గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గెన్నెసరేతు సరస్సుకు ఒడ్డున గల బెత్సయిదాపుర నివాసి ఈ ఫిలిప్పు గారు యేసుక్రీస్తు ప్రభుని 12 మంది అపోస్తులలో ఒకరు. అప్పటికి వారికి వివాహమైంది. చాలామంది ఆడపిల్లల తండ్రి. ఎప్పటి నుండో వేద ప్రవచనం చొప్పున ఎదురు చూస్తున్న మెస్సయ్య కంటికి అగుపించి శిష్యుడిగా చేరిన వెంటనే తన ఈ ఆనందాన్ని పంచుకోవటానికి తన ఆప్తమిత్రులైన నతనియేలు వద్దకు వెళ్ళి, మోషే ధర్మశాస్త్రమునందు ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి, ఆయన యోసేబు కుమారుడును నజరేతు నివాసీయును అగు యేసు అని చెప్పారు. నజరేతు నుండి ఏమైనా మంచి రాగలదా అని నతనియేలు ప్రశ్నింపగా, వచ్చి చూడుము అని జవాబు చెప్పింది ఫిలిప్పు గారే. నతనియేలు కూడా ఫిలిప్పు గారితో పాటు వెళ్ళి యేసునాథుని శిష్యులవ్వటం మనకు తెలిసిందే. థియోడోరెత్ మరియు ఎవుసేబియస్ గారులు గట్టిగా చెప్పేదేమంటే, పెంతెకోస్తు దినాన పవిత్రాత్మను స్వీకరించిన పిమ్మట ఫిలిప్పు గారు కన్యకలుగా ఉన్న తన కుమార్తెలను వెంటనిడుకొని ఆసియా మైనర్ లేదా టర్కీ ప్రాంతంలో సువార్త ప్రచారం చేసి ఫ్రిగియా ప్రాంతంలోని హీరాపోలిస్ ఊరిలో సిలువలో కొట్టబడి చంపబడ్డారు. బహుశా క్రీస్తు శకం 80వ సంవత్సరంలో కావచ్చు. వీరి గుర్తు 2 రొట్టెలు. ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు, గుర్రముల అభిమాని అని అర్థం. ఈ ఇద్దరు అపోస్తులుల విశ్వాసాన్ని మనం కూడా పొందినట్లుగా ఇప్పుడు ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ప్రేమామయులగువో సర్వేశ్వరా, అపోస్తులుడైనటువంటి ఫిలిప్పు యాకోబులను మీరు ఎన్నుకొని తద్వారా వారు సమస్తమును విడనాడి మీ దివ్యకుమారుని సేవించి అనుసరించేటటువంటి భాగ్యమును వారికి ప్రసాదించితిరి. మేము కూడా వారి వలె మీ దివ్యకుమారునిలో మిమ్ము చూచి మోక్ష భాగ్యమును పొందేటటువంటి శక్తియుక్తులను అనుగ్రహమును ప్రసాదింపుము. వారి వలె మేము కూడా సమస్తమును విడనాడి మీ దివ్యకుమారుని అనుసరించేటటువంటి వరములను అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.